నెలలో మిథున రాశి వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మే నెలలో మిథున రాశి వారికి గ్రహస్థితి కారణంగా అనవసరమైనటువంటి భయాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువగా లోతైన ఆలోచనలను చేస్తారు. అలాగే జరగని దాని గురించి ఎక్కువగా జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకి చాలా ఎక్కువగా భయపడుతూ ఉంటారు. అలాగే ఈ నెలలోనే మొదటి 2 వారాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల గ్రహస్థితి మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ నెలలో ఒక మంచి అదృష్టాన్ని చూస్తారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇంకా వాటిని అమలు పరచడానికి ఈ మే నెల చాలా అనుకూలమైన నెల. ఇంకా ప్రతి దాంట్లో కూడా చాలా సమర్థవంతమైన చాలా తెలివైన ఆలోచనలను చేస్తారు. మిథున రాశి వారికి ఈ మే నెల అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఆరాటం పెరుగుతుంది. అలాగే ఈ నెలలో ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ ఉద్యోగానికి సంబంధించి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడానికి అనుకూలమైన సమయం. ఈ నెలలో మీరు కొత్త ఉద్యోగ అవకాశాన్ని ఖచ్చితంగా కూడా పొందుతారు. అలాగే ఉద్యోగపరంగా మీరు చేసే ప్రతి పని ప్రతి ప్రయత్నం కూడా అనుకూలిస్తుంది. ఈ విషయంలో కూడా అస్సలు నిరాశకు గురికారు. ఉద్యోగపరంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు అనేవి తగ్గుతాయి. అలాగే కొత్త ఉద్యోగం యొక్క ఆఫర్ మీకు ఎంతగానో నచ్చుతుంది. ఈ నెలలో ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ మే నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో ఇప్పటి వరకు మీకున్నటువంటి ఎన్నో సమస్యల నుంచి బయటపడతారు. అలాగే ఉన్నటువంటి సమస్యల పరిష్కార దిశగా ఎంత ఒత్తిడికి గురైనా కానీ కష్టపడడానికే సిద్ధంగా ఉంటారు. ఈ నెలలోని చివరి 2 వారాలలో మీకు ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభించుతుంది. అలాగే ఈ నెలలో ముఖ్యంగా ఒక సమస్య తీరగానే ఒక సమస్య బయటపడుతూ ఉంటుంది. చాలా కొత్త ఆలోచనలను చేస్తారు. కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తారు. ఈ నెలలోని 7వ తేదీ రోజున మీ వ్యాపార పరంగా ఊహించినటువంటి ధనాన్ని పొందుతారు. అలాగే మీ వ్యాపారం యొక్క పేరు ప్రఖ్యాతలు స్థాయి పెరుగుతుంది. చట్టపరంగా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు. అలాగే ప్రతి విషయంలో కూడా విజయాన్ని పొందుతారు. ముఖ్యంగా ఈ మే నెలలో మిథున రాశి వారికి వ్యాపార రంగానికి చెందిన వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఏది చేస్తున్నా కానీ వ్యాపార పరంగా ముందుగా వెంకటేశ్వర స్వామిని స్మరించుకోండి. అలాగే కొత్త కస్టమర్లు కొత్త ప్రాజెక్టు వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ నెలలో మీ వ్యాపార పరంగా మీ యొక్క స్థాయి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ మే నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి కాలేజ్లో సీట్ని పొందగలుగుతారు. అలాగే ఈ నెలలో మీరు హాజరయ్యేటువంటి పోటీ పరీక్షల్లో కూడా మంచి మార్కులతో మీరు ఉత్తీర్ణత సాధించుతారు. ప్రతి విషయంలో కూడా మీపై మీకు విశ్వాసం నమ్మకం పెరుగుతుంది. ఇంకా విదేశీ చదువుల కోసం ప్రయత్నం చేసే వారికి ఈ మే నెల చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ పరంగా భవిష్యత్తులో చేయవలసిన శుభకార్యాలకు సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు. ఇంకా కుటుంబ పరంగా దగ్గరి బంధువులతో మీకున్నటువంటి బంధుత్వం పెరుగుతుంది. కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు తీరిపోతాయి. ఈ నెల 7వ తేదీ రోజున శుభవార్త వింటారు. అలాగే ఈ నెల 27వ తేదీ రోజు కూడా మిగతా రోజుల కన్నా కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉండే రోజు. ముఖ్యమైన సంప్రదింపులు ఇంకా వివాహ ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన సమయం. ఇంకా ఈ నెలలో మీరు చేసేటువంటి పనుల విషయంలో మాత్రం కొంచెం ఒత్తిడి ఎక్కువగానే కలుగుతుంది. అలాగే ఎక్కువగా కష్టపడితే ప్రతి పని కూడా చాలా సునాయాసంగా పూర్తి అవుతుంది. ఇంకా ఈ నెల కుటుంబ వ్యవహారాల పరంగా ప్రతి విషయంలో కూడా మీకు సంతోషంగా ఉంటారు. చాలా కాలం తర్వాత ఉన్న సమస్యలన్నింటి నుంచి కూడా ఉపశమనాన్ని పొందుతారు. ఆరోగ్యపరంగా ఈ నెలలో మీ ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గ్రహస్థితి కారణంగా చాలా త్వరగా అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఎక్కువ. అలాగే ఈ నెలలో మీరు ప్రయాణాలు చేసే సమయంలో కూడా మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యానికి సంబంధించి అస్సలు నిర్లక్ష్యంగా ఉండకండి. ఇంకా ఆహార నియమాలను పాటించాలి. ఈ నెలలో మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను అందిస్తాయి. ముఖ్యంగా ఈ నెల 9వ తేదీ ఇంకా 27వ తేదీలలో ప్రయాణం చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో మీ ప్రయాణాలు కొన్ని సందర్భాలలో మాత్రం ఆలస్యంగా సాగుతాయి. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ నెల 11వ తేదీ 25వ తేదీ అత్యంత అనుకూలంగా ఉంటుంది. అందుకే విదేశీ ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలకు సంబంధించిన వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి వాటిని ఈ నెల 11వ తేదీ లేదా 25వ తేదీలలో చేయడం మంచిది.
ఈ నెలలో ఆర్థిక వ్యవహారాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఈ నెలలోని మొదటి 3 వారాలు కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది. దగ్గరి బంధువుల నుంచి రావలసి ఉన్నటువంటి ధనం చేతికి అందుతుంది. అలాగే ఎప్పటి నుంచో రాదు అనుకుంటున్నటువంటి ధనాన్ని ఈ నెలలో మీరు పొందుతారు. ఈ నెలలోని 2వ వారంలో ముఖ్యంగా మరింత ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు ఈ నెలలో పెద్దగా ఉండవు. అలాగే మీరు చెల్లించవలసిన అప్పులన్నింటినీ కూడా ఈ నెలలో చెల్లించుతారు. ఈ నెలలో మీరు చేసే ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా మీకు మంచి లాభాలను కలిగించుతాయి. ఈ నెలలో పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన సమయం. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన సమయం. అయితే జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఈ నెల 27వ తేదీ రోజున మీరు ధనం కోల్పోవచ్చు. అందుకే ఈ నెల 27వ తేదీ రోజున మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే పూర్తి స్పష్టత లేకుండా ఏదో అంచనా వేసుకుని ఊహాత్మకంగా ఆలోచించి పెట్టుబడులు పెట్టే ప్రయత్నం మాత్రం చేయకండి. అలాగే ఈ నెలలో మీరు చేసే ఆర్థిక వ్యవహారాలు మీకు ఎంత లాభాన్ని కలిగించుతాయో 27వ తేదీ రోజున చేసే వ్యవహారాలు అంతే నష్టాన్ని కూడా కలిగించవచ్చు. న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్నటువంటి వ్యాజ్యాలకు సంబంధించి ఈ నెలలో తుది తీర్పును పొందుతారు. ముఖ్యంగా ఈ నెలలోని 1వ వారం అత్యంత అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ నెలలో గ్రహస్థితి కారణంగా వ్యక్తిగత సంబంధించిన సమస్య అయితే మాత్రం న్యాయపరంగా తీర్పును పొందుతారు. అది మీకు అనుకూలంగానే ఉంటుంది. లేదా ఉన్నటువంటి సమస్యల్లో కొంతమేర పురోగతిని చూస్తారు. పరిష్కార దిశగా ఒకటిగా ముందుకు వేస్తారు. మొత్తంగా కూడా మిథున రాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంతకు ముందు కన్నా కూడా మంచి స్థితిలో ఉంటారు. అలాగే ఈ నెలలో ముఖ్యంగా 27వ తేదీ రోజు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో వచ్చే మంగళ శనివారాలలో మాంసాహారాన్ని తినకూడదు. అలాగే ఈ నెలలోని ఆదివారం రోజున సూర్య నమస్కారాలు మర్చిపోకుండా చేసుకోండి. ఇంకా ఈ నెలలో మంగళవారం ఇంకా శనివారాలలో హనుమాన్ చాలీసా పఠించడం మంచిది. ఈ నెలలో మీరు ఎవరికైనా ధన సహాయం చేయడం మంచిది. ముఖ్యంగా మీ ఇంటి దగ్గరలోని గుడిలో మీకు వీలైనంత ధన సహాయాన్ని అర్హులైన పేదవారికి చేయండి. అలాగే ఈ నెలలో మీకు సానుకూల శక్తుల యొక్క ప్రభావం ఇంకా ప్రతి విషయంలో కూడా సానుకూల పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అలా అని దైవాన్ని నిర్లక్ష్యం చేయకండి. అలాగే అలా అని మీకే మీరు ఎక్కువగా అది మీరు సాధించిన విజయంగా మాత్రం భావించకండి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.